నుంచి మన అన్న బ్రహ్మనాయుడు గారు ఈరోజు ఇక్కడ మీడియా సోదరులతో సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయం. ముఖ్యంగా నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పరిషత్ ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ బహిష్కరిస్తుంది అని ప్రకటించడం ఈరోజు తెలుగుదేశం క్యాడర్ని నాయకుల్ని ఒక అయోమయంలో పడేసింది, ఒక గందరగోళంలో పడేసింది అనేది వాస్తవం. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు, మొట్టమొదట పంచాయతీ ఎన్నికలు పెట్టాలి 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 అని చెప్పి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తోటి ఆయనకున్న సంబంధాలు ఏంటో మనందరికీ తెలుసు. సో పంచాయతీ ఎన్నికలు జరిపించడం జరిగింది, ప్రభుత్వం కూడా పంచాయతీ ఎన్నికలు జరిపించడం సింబల్ లేదు కాబట్టి దాంట్లో మాకు 40% పంచాయతీలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందని చంద్రబాబు నాయుడు ప్రచారం చేయటం, పార్టీ ఆఫీస్ ముందు బాణ సంఖ్య మోగించటం, మీడియా సోదరులతో మాట్లాడటం అన్నీ తెలిసింది. అప్పుడు కూడా మేము ఛాలెంజ్ ఇస్తాం మా ప్రభుత్వ సలహాదారుడు సత్తుల రామకృష్ణారెడ్డి గారు, మేము వెబ్సైట్లో పెడతాం ఏ పంచాయతీలు ఏ పార్టీ ఎవరు గెలిచారో మేము వెబ్సైట్లో పెడతాం, మీకు ధైర్యం ఉంటే వెబ్సైట్లో పెట్టండి అని చెప్పి ఒక ఓపెన్ ఛాలెంజ్ ఇస్తాం. దానికి తెలుగుదేశం పార్టీ ఎవరు కూడా స్పందించలేదు, ఎందుకంటే ఆయన చెప్పిన మాటలన్నీ అవాస్తవం. పంచాయతీ ఎన్నికలు సింబల్ లేవు కాబట్టి ఆయన ఏదో మాయమాటలు చెప్పి ప్రజల్ని కేడర్ని ఉత్తేజపరచుకోవడానికి లేకపోతే వాళ్ళని సంతోషపరచుకోవడానికి మాటలు మాట్లాడారు. తర్వాత నెక్స్ట్ మున్సిపల్ ఎన్నికలు జరగటం మీరు అందరూ చూశారు, మున్సిపల్ అలానే మేయర్ ఎన్నికలు జరిగాయి కార్పొరేషన్. దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా 86 స్థానాలకు జరిగితే అందులో ఒకే ఒక్కటి తాడిపత్రి ఒక మున్సిపాలిటీలో మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచు. ఈ సింబల్ మీద జరిగిన ఎన్నికలు, సింబల్ మీద స్పష్టంగా దీన్నేమి అబద్ధాలు లేదా తారుమారు చేసే పరిస్థితి ఎవరికి ఉండదు కాబట్టి ఆయనకు అర్థమైంది గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ ఏంటి, తెలుగుదేశం పార్టీ ఎట్లా ఉంది అనేది ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేతకి అర్థమైంది, పూర్తిగా అర్థమైంది. అర్థమైన తర్వాత నిన్న అవమానం ఇంకా భరించలేము, ఈ పరిషత్ ఎన్నికల్లో కూడా పూర్తిగా వాషౌట్ అయిపోతే ఇంకాస్త పార్టీ శ్రేణులు నిరాశ నిస్సులకు లోనవుతారని చెప్పి ముందే భావించి ఎస్సీసీ మీద ఒక ఏలు చూపించటం, ప్రభుత్వం మీద ఒక ఏలు చూపించటం, ఏవేవో కారణాలు మాయమాటలు చెప్పడానికి ఒక కారణాలు వెతుక్కుంటూ ఆ కారణాలన్నీ ముందు పెట్టి నిన్న మీడియా సమావేశం పెట్టడం మనం అందరం చూసాం. ఈరోజు ఒకటే చెప్తున్నారు, ఒక పిల్లవాడు ఈరోజు 10వ క్లాస్ పరీక్ష చదువుతాడు సంవత్సరం అంతా జరిగిన తర్వాత ఎవరైనా ఏమనుకుంటాం పరీక్ష రాస్తే ఫెయిలో పాసో, ముందు పరీక్ష రాయడానికి అందరం కూడా సిద్ధం చేస్తాం, పరీక్ష రాయాలి. రాస్తే అతను ఎక్కడున్నాడు ఏంటి పరిస్థితి అనేది మనకు కూడా అర్థమవుతుంది, తల్లిదండ్రులకు అర్థమవుతుంది, టీచర్స్కి అర్థమవుతుంది. అసలు పరీక్షే రాయి, నేను నాకు ఈ పరీక్షే వద్దు, నేను ఆల్రెడీ ఫెయిల్ అయిపోయాను అని చెప్తే ఇక అర్థమే ఉంటుంది దానికి, ఏం మాట్లాడతావు ఎవరైనా. అదే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ, అసలు ఎన్నికలు గెలకుండానే అది ఎన్ని స్థానాలు వస్తాయో ఏంటి పరిస్థితి అర్థం చేసుకోకుండానే ముందే మా ప్రభుత్వం మీద మాట్లాడటం లేదా ఎస్సీసీని నిందలు వేయటం, హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది జరపాలని చెప్పి హైకోర్టులో స్పష్టంగా చెప్పింది. ఎస్సీసీ రమేష్ కుమార్, మాజీ ఎస్సీసీ చైర్మన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా చెప్పారు ఎన్నికలు ఎక్కడైతే ఆపేసామో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తామని క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన కూడా. ఆయన ఈరోజు అదే పని చేసేవాడు, హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది ఈ తరుణంలో మేము ఇంటర్ఫియర్ కాము అని. ఇలాంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలు పిలవలేదు లేదా ప్రభుత్వ తొత్తులు, ఏ నీ ప్రభుత్వం నియమించినప్పుడు నీకు తొత్తు కాదా, నువ్వు ఎందుకు ఎలక్షన్లు కండక్ట్ చేయించలేకపోయావు, 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నిమ్మగడ్డ చేత నువ్వు చెప్పినప్పుడు నువ్వు చెప్పినట్టు ఆ రోజు నడుచుకోలేదా నిమ్మగడ్డ,
నువ్వు చీకట్లో పోయి వీళ్ళందరినీ కలవచ్చు, లేదా నీ యొక్క అనుచరులు నీ పార్టీ వాళ్ళు పోయి కలవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఆరు రోజులు ఎన్నికల ప్రక్రియ ఉంది, ఆగిపోయింది. దీన్ని కండక్ట్ చేయమని రమేష్ కుమార్కి మేము విజ్ఞప్తి చేశాం. ఆయన ఎస్సీ చైర్మన్ ఉన్నప్పుడు లాస్ట్ మార్చి 15వ తారీఖు తర్వాత కండక్ట్ చేయమని మేము ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాటలని ఇది కూడా చేస్తే పూర్తిగా ఇలా బండారాలు బయటపడతాయని చెప్పి ఆయన మానుకొని వెళ్ళిపోయారు తప్ప ఇందులో ఎవరి ప్రమేయం లేదు. ఇప్పటికైనా మేము ప్రశాంతనేని ఎక్కడైనా మీరు అడగండి, జేసీ దివాకర్ రెడ్డి మీ పార్టీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడాడో తాడిపత్రి ఎన్నికల తర్వాత ఒకసారి గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు వాడు ఎన్నికలు బ్రహ్మాండంగా కండక్ట్ చేసింది, ప్రభుత్వం నిష్పక్షపాతంగా కండక్ట్ చేసింది. లేకపోతే నేను కూడా గెలిచేవాడిని కాదు, ఇక్కడ నేను కూడా మున్సిపల్ చైర్మన్ అయ్యేవాడిని కాదు అని స్పష్టంగా చెప్పాడు జేసీ దివాకర్ రెడ్డి. మీ పార్టీ నాయకుడు మీ పార్టీ నుంచి మరి సీనియర్ నాయకులు వాళ్ళందరూ మాట్లాడినప్పుడు ఇవాళ ఎస్సీసీ మీద నిందలు వేయటం లేకపోతే ఇంకొకరి మీద నిందలు వేయటం సబబు కాదు. ఇది మీ పార్టీ కేడర్ని ఇవాళ మీరు నిస్పృహలు నిస్వాయత్త గురి చేసి తెలుగుదేశం పార్టీని బలహీనతకు గురి చేశారు. చంద్రబాబు నాయుడు ఎజెండా ఒకటే, బీజేపీ పార్టీకి దగ్గర కావాలి, బీజేపీ పార్టీకి ఎప్పుడు అమ్ముడు పోవాలని చూస్తున్నారు. ఈరోజు బీజేపీకి ఒక అవకాశం ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఎన్నికల నుంచి తప్పుకొని బీజేపీకి సెకండ్ ప్లేస్ వచ్చిద్దేమో అని చంద్రబాబు నాయుడు ఒక అవకాశం ఇస్తున్నాడు ఇవాళ. దీనివల్ల నష్టపోయేది పూర్తిగా తెలుగుదేశం పార్టీ, అది అర్థం చేసుకోవాలి ఇవాళ. తెలుగుదేశం పార్టీ నాయకుడు పూర్తిగా అమ్మేస్తున్నాడు తెలుగుదేశం పార్టీని, తన స్వలాభం కోసం, తన సొంత ప్రయోజనాల కోసం ఈరోజు బీజేపీ వాళ్ళతో కుమ్మక్కయ్యే కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. దీనికి మీడియేటర్ పవన్ కళ్యాణ్, దీనిలో మొహమాటం ఏం లేదు. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ పంపించాడు బీజేపీలోకి. పవన్ కళ్యాణ్ ఈరోజు మీడియేట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడుకి, బీజేపీకి. ఇది వాస్తవం, ప్రజలు నెమ్మదిగా తెలుసుకుంటారు ఈ విషయాన్ని కూడా. కానీ ఒకటే ఒకటి, ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గతంలో చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేపిస్తున్న సంక్షేమ పథకాలే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీరామ లక్ష్యం. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కానీ, లేదా రేపు జరగబో జిల్లా పరిషత్ ఎన్నికల్లో కానీ, పంచాయతీ మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కానీ, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంత పెద్ద ఎత్తున ఏకపక్షంగా, ఇంత ఏకపక్షంగా ఎప్పుడూ జరగలేదు స్థానిక సంస్థల ఎన్నికలు ఈరోజు గెలిపిస్తున్నారంటే ప్రజలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈరోజు రాజకీయ నాయకుల యొక్క ఆమోద ముద్ర లేకుండా ప్రతి ఇంటికి వీళ్ళ యొక్క ఆపేక్షలు లేకుండా, ఏదైతే గతంలో జన్మభూమి కమిటీ ఉందో ఆ విధంగా ఈరోజు పనిచేయకుండా ప్రతి లబ్ధిదారులందరికీ ఎవరైతే అర్హులై ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే అది వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ. ఈ వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎంతో మేలు చేస్తుంది. ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి, ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాయి. వాళ్ళు స్వయంగా ఈరోజు మేము ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినప్పుడు కూడా చెప్తూ ఉన్నారు, అయ్యా 2 పథకాల నుంచి 6 పథకాలు మా ఇంటికి వస్తున్నాయి, చాలా సంతోషంగా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదమే మా పార్టీకి శ్రీరామ రక్ష. ఎన్ని పార్టీలు కలిసినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా రానున్న 20-25 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఖాయం ఇది, ప్రజలు దీన్ని ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు, అది మేము చెప్పాము. తర్వాత ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.